హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము తెల్ల గోంగూర పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ మనం గోంగూరని శుభ్రంగా ఇలా తుంపేసుకొని కడిగి బుట్టకేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ వడవనివ్వాలి. ఇలా గోంగూరని శుభ్రంగా కడిగి బుట్టకేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. స్టొమేక్ అలాయి పెట్టేసుకొని అందులో శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులో కొన్ని పల్లీలు వేసుకుందాం. ఇలా ఇందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి. ఇంకా ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా తెల్ల గోంగూర పల్లీలు పచ్చడి మన ఊర్లలో బాగా చేసుకుంటారండి. అవి కూడా ఫ్రై అయ్యాక వీటన్నిటిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు తెల్ల గోంగూరని ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో తెల్ల గోంగూర అంతా వేసేసి మనం మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఒకసారి కలపాలండి. అడుగుది పైకి వచ్చే వరకు ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మనం దీన్ని మొత్తం మగ్గనివ్వాలి. ఎర్ర గోంగూర అయితే చాలా ఫాస్ట్గా మగ్గిద్దండి. ఇది అయితే కొంచెం టైం పట్టిద్ది. తెల్ల గోంగూర ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికాక ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపోను ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోండి, కొంచెం పసుపు. ఇవి వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఆకులన్నీ దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. గోంగూర అంతా మంచిగా ఉడికేలాగా మూత పెట్టుకోవాలండి. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు కూడా ఇందులో వేసుకోండి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉందనేసి నేను వేయలేదు గోంగూరలో. ఇప్పుడే ఇందులోనే గోంగూర ఉడికేటప్పుడే చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు పేస్ట్ ఉంటే మాత్రం అవసరం లేదు, అది వేసుకోండి. ఈలోపు ఇంకొక ఎల్లిపాయ కూడా మనం పొట్టుకొలు చేసి పెట్టుకుందాము. ఇలా గోంగూర అంతా ఉడికాక దీన్ని చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనకి రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, లేదంటే ఇలా మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇంకా వలిసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో చింతపండు పేస్ట్ వేసుకోవాలి. చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు గోంగూర ఉడికేటప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా పట్టొద్దండి, మరీ పేస్ట్ లాగా పట్టకుండా ఇలా కొంచెం పలుగ్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఇంకా ఎండుమిరపకాయలు ఇంకా రెండు ఎల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులో ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న తెల్ల గోంగూర పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. పచ్చి ఉల్లిపాయలు వేస్తే పచ్చడి నిలువ ఉన్నది కాబట్టి మనం మామూలుగా అన్నం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని తినొచ్చు. అంతే అండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.